తిరిగి బందలు వీళ్ళతో మనకేంట్రా? Thank you.
ఏం జరుగుతోంది ఇక్కడ? ఏలేదు సార్, ఈ ఏరియాలో అల్లర్లు గొడవలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని ఎలా ఆపాలో మీ అందరం కలిసి డిస్కస్ చేస్తాం. డిస్కషన్ అంటే ఇదా? ఎవరు నిన్ను కుట్టింది? ఇతనా? చెప్పు. పర్వాలేదు, ఇతనేనా? చెప్పరా. నేనే సార్. అది కాల్ జార్ పడ్డారు సార్. ఎక్కడ సార్? అది ఇక్కడే సార్. పడింది నువ్వా వాడా? వాడే సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎక్కడ? ఇక్కడే అని చెప్తున్నాం కదా సార్. నేను ఇక్కడే పడ్డా సార్. కుర్రాళ్ళు కదా, ఈ ఆటలు అల్లర్లు మామూలే. కానీ లిమిట్ దాటారంటే ఒకప్పుడు నేను కుర్రాణేనన్న సంగతి మర్చిపోతాను. మర్చిపోండి సార్. కమోన్, బీ ఇన్ యువర్ లిమిట్. రేపు కబడ్డీ మ్యాచ్ చూసుకుందాం. వాళ్ళేంట్రా మ్యాచ్ లో చూసేది? అవునా మావ, రేపే కదరా మ్యాచ్. గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడితే బెటర్ కదా. Oh,
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు. నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికెప్పుడు తిన్నంగా రాలేవా? నా రూము నా ఇష్టం. అయినా నువ్వేంటి ఈ కోతి మూక నేసుకుని తైతక్కలాడుతున్నావు? మమ్మల్ని కొంపతీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశా, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం, తల్లో పేలు కూడా చూస్తారా? అవతల పండే
ఏంటి బొమ్మలేంటి గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమేం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి జారుతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంత ఉన్నావు. అరే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్ తీసుకొని తీసుకో. ఉండండి వే, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం, కావాలంటే నువ్వే చెప్పరించు. రండి వే, మనం డాన్స్ చేసుకుందాం. అయితే బయటికి పోరు అంతేగా? సరే, నా రూమ్ లో నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రీగా. అమ్మో, బర్త్డే సూట్ లో మారిపోయేలాగున్నాడే. చూడమ్మా అక్కడ అన్నయ్య ఎలాంటి వేషాలు వేస్తున్నాడు, చూసావా మా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళగొట్టాడు? అంతా వింటూనే ఉన్నాను. కాస్త ఉల్లిపాయలు కట్ చేయకూడదు. అమ్మో నాకు ఏడుపొస్తుంది, నేను కట్ చేయలేను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తాం. చూసావా అమ్మా ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా. ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను. ఇలా ఇవ్వు, వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్ గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనన్నమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగ్. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. నేనెప్పుడు రన్నాను? నువ్వే కదమ్మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే కదా మా అన్నావు. అమ్మా నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా. ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్ వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడి తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికిన గొడవల్లో ఇన్వాల్వ్ అవద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిదు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్ లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్. ఎనీవే పకోడీలు అదిరిపోయాయి. మరీ ఎంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అన్నమాట? సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకురా? మొన్న మా ఇద్దరం బ్యాంక్ వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ పక్కోటీలు ఇలా ఇస్తా? ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ, క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేము డ్రా చేసాం. పక్కోటీలు తిన్నా? తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి.
మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? అయ్యో, ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసంతరా, జరిగింది ఏంటంటే, ప్లీజ్. ఈ సాయంత్రం జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సెమీఫైనల్స్ లో చార్మినార్ గోల్కొండ జట్లు తలపడుతున్నాయి. చార్మినార్ టీం కెప్టెన్ అజయ్ రెడ్ ప్రారంభించాడు. బోనస్ నన్ను టచ్ చేయాలి. టచ్ చేశాను. యు డిడ్ టచ్ మీ. చేశాను. యు డిడ్ టచ్ మీ. నో 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 నో, యు డిడ్ టచ్ మీ. అబద్ధం ఆడకో. నో. ఉత్కంఠభరితంగా సాగిన ఈ కబడ్డీ సెమీఫైనల్ పోటీ ఇరు జట్లు 17-17 పాయింట్లు సాధించి సమ ఉజ్జీవులుగా ఉన్నారు. కబడ్డీ 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 గోల్కొండ టీమ్ లో చివరిగా మిగిలిన క్రీడాకారుడు కెప్టెన్ ఫిరోజ్ రేట్ చేయడానికి వెళ్తున్నాడు. పాయింట్ సాధించాలనే ఉద్దేశంతో అజయ్, ఇది నీకు చాలా మంచి అవకాశం. మా డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తున్నారు. వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఉన్నారు. నువ్వు బాగా ఆడి వాళ్ళ దృష్టిలో పడాలి. నా పై ఆఫీసర్ అవుతావని మీ అమ్మ మాట వరుసకన్న మాటని నువ్వు నిజం చెయ్యాలి. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ డబ్బుంచు. క్యాష్ డ్రా చేసింది మా కోసం కదా. మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. నువ్వు వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలున్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలొద్దు, ఏమొద్దు, అసలే 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి.
చూడు తీసుకున్నలా మరి చెప్పేంటి ఇవంటే నాకు చాలా ఇష్టం మరి టైం ఏంది బయలుదేరనా ఆల్ ది బెస్ట్ రా చాలా సేఫ్ బాబు మేము ఉన్నాం కదా మోటానికి అందరు దిగిపోయారుగా ఆ కుమార్ గడ ఏడ్రా వాడు ఇంక రాడేమోరా ఈ జర్నీలో అమ్మాయిని సెటప్ చేశాడులే అయ్యో వస్తున్నాడురా ఏమైందిరా ఓకేనా ఒరే అజయ్ సూపర్ ఫిగర్ రా అయిపోయిందా ఇదిగో అడ్రస్ ఇక చూడు సరే ఛాన్స్ కొట్టారా బాబు ఇది కర్నూలు కాస్త జాగ్రత్తగా ఉండండి పదండి బాయ్ పదండి పదండి అమ్మా నాది ఇదంతా మామూలే పదండి 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 చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మీనా
మైనా చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మీనా. ఏంటి తిప్పరా తిప్పో అదే అర్రా సిగ్గా అంకుల్ చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పెడుతున్నాయి ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చిత్రలేఖ మారి టెక్స్ట్ స్వప్నమ్మా స్వప్నమ్మా ఇంటికి పదమ్మా. ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకేమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానివ్వండి అయ్యా. నీ అన్న చేతితో తల కొరిగి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఏమిరా సినిమా మరిది అదే తప్ప
కళ్ళేంది, కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి, అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోచినావా? నీ బాధ నాకు అర్థమైతే అందులే. ఒరే బామ్మర్దికి మజ్జిగ తీసుకురా, నిమ్మకాయ కూడా పిండు, సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా పెద్ద బామ్మర్ది అన్నా, 10 మందిలో పూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పంతికి పుట్టినా అన్నా? సీమ పౌరుషానికి పుట్టినాడి. ఎంటాడి ఎంటాడి చంపేసిన మజ్జిగ తాగదు కానీ. శబాష్. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి, రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా, నువ్వు రావే నువ్వు రా. ఎక్కడ అందరూ? నమస్కారం. నమస్కారం, కూర్చో. రే రా పెద్ద బామ్మర్ది, ఇది నీకు. చిన్న బామ్మర్ది, ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన, మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన, ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని ముగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన, కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చేయేసినానా? ఇయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపుగాసిన, నువ్వు నా కలల్లోకి వస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి, నాకు నా ఇంటికి నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డా, అది చిన్న పిల్లరా సిగ్గుపడతా ఉంది, పెద్దదాన్ని నేను వచ్చినాగా నే మాట్లాడుతా ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్లాడతానన్నాడు, కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలికి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా సేమంటావు అని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెళ్ళుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు, కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లయితే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్న పత్రికలు రాయించుకుందాం, బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ, ఎళ్ళొస్తానే.
ఐ లవ్ యూ. రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యకి చావు తప్పేది. ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను మాకోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మాకోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురు కట్టకట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా పిఎఫ్ నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం ఒక్కదారిమైనా బతుకున్నామని ఆశయన మాకు మిగిలిన. నాన్న, మిమ్మల్ని వదిలి. బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఎందుకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట మీద వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు, అంతా సవ్యంగా జరిగితే పిల్లలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు. ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు, చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కళలు కంటాండా? దాదా దాదా అదేంది తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి సిగ్గా?
అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం? ఇంక యాడ్ ఓకే దా. Many happy returns of the day, Lollipop. Thank you, Ra. Amma? Annaya, Karnool nunchi. Amma tho maatladtava? Anta time lede, kaasepitlone match start avutundi. Amma tho cheppu sayantram bayaledatnan. Sarna? Sare sare. All the best. Annat nik lollipop lo kontunnanu marchiponle. Bye. పట్టపక్కల నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు ఎవడరా అతను? ఖచ్చితంగా కర్నూలోడు మాత్రం అయి ఉండాడు. వాళ్ళ మనసులో వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు.
నాకోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీరికి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి, వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతికనివ్వరు. నా తల దైత్యనుకుంటాను, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను, వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. నువ్వు తప్పు తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఏ, 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్ యు. రే స్వప్న, మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రే, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండి రా. వెళ్ళండి, వెనకలండి, వెనకలండి, వెనకలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు గాని నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్నం వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ వచ్చాడు పంచి ఇప్పేశాడు. వదిలే, కింద పరు, కింద పరచరా, పరచో. రాయ్, ఆ కత్తులను ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామండ్రా, పడేస్తామండి. మొత్తం వేసేస్తారు. వదిలే, వదిలే, మూట కట్టు, మూట కట్టు, మూట కట్టేశారు, కట్టేశారు. రక్తం, రక్తం, రక్తం. వదిలే, రే ఇక్కడ రా, ఇక్కడికి రా.
ఈ మూట తీసుకెళ్ళా జిప్సీలో పడే, దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో కాలు తీసే. అన్ని బండలు కాలు తీసేయండి. ఇదిగో కత్తులు పడేస్తారు, గాలి తీసేస్తా అంటారు. అమ్మాయిని వదిలే, అమ్మాయిని వదిలే, వదిలే, వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో, తీసుకో. పోరాటమే తెలుసాలిగా.
నాకున్న గెలుపేమిటా? ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు. సాహసం స్వాసగా అయ్యో వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. ఇలా డబ్బులు ఇచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశాం. నువ్వు తెరిస్తే చాలు, వద్దా లాక్డౌన్ చాడీలు చెప్పడం. నువ్వు వెర్రి దానిలా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుంటున్నావు. అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా? మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడట. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్ నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. వాడితో ఒకటి కాదు అన్నప్పుడు, ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దన్నం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. ఇదిగో వసుంధరా, ఇక్కడ నాపకం, ఈ రోజు ఓడో నేను తేలిపోవాలి. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్, కెరియర్ కంటేనా? చెప్తా చెప్తా, అయిపోయాడు ఈ రోజు. ఇన్ని రోజులు అమాయకు రాలేని అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు. తల్లో జైలు మిలికి రావాలి. అదొకటి నేనే లోసారి మోహన్ చూపించేసి వస్తాను, ఇక్కడే ఉండు. కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు, ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు, ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరే ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు, ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడని మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదు ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళ నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది గాని కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫైంగ్ అక్షంతలు ఎంచుకుని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది? మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడం నేనేం తెలియ తక్కువనా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని, నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిల్లో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్ మీద ఒట్టేశావు పాప. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా
నానా ఆకలమ్మా, పొద్దున చేయించడం లేదు, మాదా కావడం తల్లి. ఏం పూరి? అమ్రీష్ పూరియా, ఓం పూరియా. తినే పూరి మెక్కేసుంటావు? కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు, నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవి, అన్నయ్య పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలు అంటే అన్నం తిను. హే, నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లల్లాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగును పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు, బాగుంటాయి, తినవు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచి నీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాదే, ఎవర్రాదే? నేనే నానా. మంచినీళ్ళు తానా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లడ్డు గొంతు పట్టేసుకున్నాను. స్వప్న, నీకేం భయం లేదు. నువ్వు అమెరికాకి వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రేపే నీ పాస్పోర్ట్ వీసా పనులు మొదలు పెడతాను. నీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు. సరేనా? ఇంకా దంగేం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. పెద్దోడా, సొట్టం సూపుగా వచ్చినావు. నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కొస్తి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. ఎవడ్రా నా తమ్ముని మీద చేయేసినాడు? తెలీదు. ఎవరుంటాడు? తెలీదు. డిట్లాడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ వెళ్ళారన్నా. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా, పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అతి మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా. ఇక దాంతో నీ పెండ్లు అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండ్. అమ్మురే, తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు, మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది, వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళు పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది.
ఏంటి పంపించేది? పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే. ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలు చెండా శాసనడు రా. తాచుపాన్ తొక్కొచ్చి పుల్నోట్లో తలబెట్టినట్టుందిరా నీ పని. పోయి పోయి మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం. పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కన్నూల్లో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్, అవునరా. హైదరాబాద్ పరువు తీశారు కదరా, ఏమో ఆల్బెట్టుకుందానికి వచ్చారా? మీరు మాకు చెప్పారు. మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గాని గ్రౌండ్ లో పనికిరారా? మీకెందుకు నేషనల్ లెవెల్ కాంపిటీషన్? ఇలా విడుకు కలపడి తిరక్క మాట మీద మాటలు కాదు రా, తమ్ముంటారా చూసుకుందాం. ఏంటాడు వాళ్ళంతా మాట్లాడుతుంటే? ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు? నువ్వు నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడొద్దని. అంటే ఇక్కడ మూట పడుకుంటావా? రేయ్, మీరు ఇంకా ఆడటానికే కాదురా, గొట్లాడటానికి కూడా పనికిరారా? పాపం కర్నూల్లో కట్ చేసి ఉంటారా? వాళ్ళ రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మీ మాటలు ఓడిపోవచ్చు కానీ వాళ్ళ రక్తం ఉడికిపోతుందిరా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడం అంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడు. మా సోడా బ్యాచ్తో పెట్టుకోకండిరా. ఏంట్రా మావా, వీళ్ళకి ఏమైంది? ఇదివరకు చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలు ఏదో జరుగుండాలరా. సిటీ బార్డర్ లో ఉన్న చెక్ పోస్ట్లు అన్ని అలర్ట్ చేశాం సార్. ట్రాఫిక్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. వాడు మన ట్రాప్ నుంచి తప్పించుకోలేడు. డిపార్ట్మెంట్ లో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ అందరికి కేసు అప్పగించాం సార్. సార్ ఏం చేస్తున్నారయ్యా? అసలు మీ పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా, పనిచేస్తుందా? వీడు నిద్రపోత పోలీసు యంత్రంగా నిద్రపోతుందంటాడు. హైదరాబాద్ లో గల్లీ గల్లీ సోదా చేయండి. నా తమ్ముణ్ణి చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉండదే. వాడెవడో నా తమ్ముడికి కాబోయే భార్యను లేపుకుపోయా. లేపుకుపోవటం కాదు, కిడ్నాప్. కిడ్నాప్? కిడ్నాప్? మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. 24 అవర్స్ లో ఆ అమ్మాయిని తీసుకురావాలి, వాడిని వేసేయాలి. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం. ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా, రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను. ఏం డ్రెస్? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నారంలో నీకేంటి పని? వెళ్ళి అమ్రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఇది నా వార్డ్రోబ్. ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు, అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి. భయపెట్టావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు.
నేను ఇస్తా కదా, నువ్వు వెళ్ళమ్మా. నాగరా, నువ్వు వెళ్ళమని ఇస్తా కదా. ఏంటమ్ తప్పుకోరా? ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే, అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువేంటది. ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, రా గ్లాస్ తీసుకో రా. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా. ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్, విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏముంటుంది ఎందుకయ్యా, విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి, మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో, 5 క్వింటల్ లడ్డు, 8 క్వింటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇద్దాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి? పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై, ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, అది సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్, టోనీది వేరే నంబర్ అయింటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రా, నీ అబ్బారే, నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్. రే టోనీ, ఆమె ఫిరోజ్ రే. జసోన్ ఘర్ ఆతే ఆతే 8 కిలో చికెన్ లేకర్ ఆనా. జసోన్ ఏక్ 20 కిలో మటన్ బి లేకర్ ఆనా. ఓకే, ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అమ్మా కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టే రా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను, బాగా. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా, పాస్పోర్ట్ ఆఫీసర్రా? నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కట్టున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బాయ్.
సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్. పాస్పోర్ట్ పని అయిపోయింది, వీసా సంగతి చూడాలి. అదే నువ్వు కరుణ్ జీ స్వప్నం తీసుకుంటున్నా చెప్పి పోలీసులు దొరికిపోయింది. మీకు ఇక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి సార్. స్నిఫర్ డాగ్స్ అంది వేలే ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే. అంత మంచిది కాదు, దొరికిపోయేలా ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నాన? స్వప్న ఎవరు? చెప్తావా? నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే, ఏంటి కదా ఆశ? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చెల్లెలే నాకైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు, ఎవరా స్వప్న? అది స్వప్న, స్వప్న. ఇక నుంచి నువ్వు ఏం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్. మీరిద్దరు వెంటనే డాబా మీద పారిపోండి, ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థాంక్స్ లాలీపాప్ సార్. కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు, ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఏరియాలో జిప్సీని వదలాడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమి ఆపదు, కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే ఓకే సార్, గో. అరే ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు, అదేరా వాళ్ళకి సేఫ్ అయింది. మావా డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే అమ్మాయి సేఫే కదా? సేఫ్. ఒరే ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకరా, వద్దురా ఇంట్లో పెట్టదురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్టబట్టి సరిపోయింది. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా? స్వప్న. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే అలాగే రా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే. ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి షేక్ అండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది అమ్మాయి అన్న బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంట. అయినా మందులు మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు పాత స్కూల్కి వచ్చేసాయి. స్కూల్కా? షూ ఇంకా లాభం లేదు.
రే లడ్డు. ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే. కమాన్ 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 రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలీ పాప? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ అండి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? ఆశ ఎట్రా రా? నేను రాను. ఏయ్ లాలీపాప్ ఆగు. ఏంట్రా ఏమైందంటావు? వాళ్ళు వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీ నీకేం గుర్తుంటే? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావంటే రేపు ఏడు, నిన్ను కూడా ఏడ్చినట్టున్నావు, బట్ ఇవాళ మాత్రం ఏడకూడదు. ఒకసారి చూడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ స్వప్న. డేట్ ఆఫ్ బర్త్ ఊదు. లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. ఇది ఎవరి కోసం తెచ్చు? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి. చుబ్బవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి. Thank you.
దీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది. ఎక్కడ 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 వెక్కువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు, దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగల వచికట్లు, కురిసే సుగంధాల చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఉల్లాసంగా తుళ్ళి చూపద వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్ర చేయరు, మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నువ్వు విన్నది నిజమే, ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్ లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? ఒరి నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు ఉంటా. అయ్యో బాబు ఇదేంటంటే 100 లీటర్ల పాలు 50 కేజీలు తేనె 50 కేజీలు నెయ్యి ఎలా పాలు చేస్తాడు? నాలని పేదోడికి వచ్చి కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, ఈ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్న సౌందర్య ఆరాధన పూజ కరిషి. పెద్దాడా
ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేదురా, ఎన్నాళ్ళు ఎతుకుతారా పిల్లని? అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు, ఆ రిగ్రాన్ని పూజలు చేసి చేసి రాయి అయిపోయినట్టు ఉండాడు. ఇట్ట అవ్వదు గాని, జమ్మల మడుగు నుంచో లారి ఆళ్ళగడ నుంచో లారి దింపేయమంతవా చెప్పు. ఆడు కనబడేదాకా కనబడ్డాన్ని కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, తెలుసుకోని అబ్బా నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ ఆవిడ వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు, ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు, అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్, జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. ఎవర్రా ఈ అమ్మాయి, ఏరియాలో కొత్త కనపడుతుంది? ఈ అమ్మాయి రా, మొన్న అజయ్ గడ్వాల్తో డాన్స్ చేస్తుంది. ఈ టైంలో ఇలా ఒకటే వస్తుంది ఏంట్రా? రే, అజయ్ గడ్ లో మార్క్కి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందంటావా? తెలికితే సరి. కర్నూల్ కోడ్ ఎంతండి? 08 08 518. ఆ పక్కమ్మ. ఏంట్రా ఏం చేస్తున్నారు ఇక్కడ? అది టీ తాగడానికి వచ్చాం సార్. తాగారుగా, వెళ్ళండి వెళ్ళండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? దగ్గరలోనే సార్. రా, నేను డ్రాప్ చేస్తా. పర్వాలేదు, నేను వెళ్తాను. మా ఇల్లు ఇక్కడేనమ్మా, పద నేను డ్రాప్ చేసి వెళ్తాను. వన్ మినిట్, నువ్వు వెళ్ళి ఉదయాన్నే వచ్చి సార్ కవర్ సార్. పద, నిన్ను ఎప్పుడు ఈ వీధిలో చూడలేదే. ఈ మధ్య వచ్చావు. నేను వెళ్తా అంకుల్. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా, పర్వాలేదులే, నిన్ను ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్తాను. రా. ఇదే అంకుల్ మా ఇల్లు. ఇదా? అవును, నేను వెళ్తాను అంకుల్. ఇక్కడ దాకా వచ్చాను కదమ్మా, పదమ్మా మీ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్, గుడ్ నైట్. ఇతను మై వుడ్ బి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా? చుట్టుకోట్లో ఉన్నాడు, వదలట్లేదు. రండి. రండి కూర్చోండి. ఏ అంకుల్ కి కంపెనీ ఇవ్వు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ ఆష్. ఆశ, తిను, వీళ్ళ చెల్లెలు. అంకుల్కి నమస్కారం చేయి.
అంకుల్కి నమస్కారం చెయ్. నమస్తే అంకుల్. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి? ఇతనికి కాబోయే భార్యట, మరదలట. మరి మీరేమవుతారు? అత్తయ్య 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 అత్తయ్య. బాగుంది, గుడ్ టీమ్. అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేంట్రా? చాలే సిగ్గు, నిద్ర కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాటలు పాడడం, డాన్స్ అన్నీ వచ్చా? వచ్చే ఉండాలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేంటి అత్తయ్య? ముహూర్తాలు దగ్గర పెడుతుంటేను. అదేంట్రా, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పారు లేవమ్మా. ఏమ్మా, పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు? ఏం సార్, పెళ్లి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారింట్లోనా? అవన్నీ మీకెందుకండి? అదే, అప్పుడే ఎందుకని, అంకుల్కి పనిలేనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్లకుండా ఒంటికి పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో. అలా చూస్తుండే పోతే కాస్త హెల్ప్ చేయచ్చుగా. నన్ను కాదా, ఇక్కడ మీ ఇంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. మనకివన్నీ మామూలేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ నేషనల్ గేమ్స్ కూడా దగ్గరికి వస్తున్నట్లున్నాయి. నా గొడవలో పడి మీరు ప్రాక్టీస్ కూడా చేసినట్లేదు. ప్రస్తుతానికి మనకు ఒకటి కాదు, రెండు గోల్స్. నిన్ను అమెరికాకి పంపించడం, నేషనల్ కప్ గెలవటం. ఎక్కడ దాయని నిన్ను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్ గా దయాలి.
ఏంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. నువ్వే మాయ చేసావు గాని బాగుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం నీకు చలాసిందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలాసింది. మాయ, నేను చేశాను. నువ్వే మాయ చేసావు గాని మనసా చెప్పమ్మా నిజాని. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. హరే హరే హాయ్ అందని రే చాటురా గంబిని, ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని. కాలానే కదలనీయని కని కట్టే జరగలేదని ఈ తీయని మాయ తనదని తెలుసా నీ మనసు? నీదే మహిమా, నీదే పిలుపు, నీదే బదులు, నీదే. నీ మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. నువ్వే మాయ చేసావు గాని ఇలా ఈ క్షణం ఆగిపోని. హరే
గాలి పరుగు ఎటు వైపని అడిగి చూడు నీ మనసుని. ఏ దారిని సాగుతున్నదో, ఏ మజిలి చేరుకున్నదో, ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని పదము నీదే, పరుగు నీదే, పిలుపు నీదే, బదులు నీదే. సడన్ గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది అన్నట్టు మర్చిపోయాను. నీ వీసా రెడీ అయిపోయింది, రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. అవును సార్, మా కళ్ళారా చూసాం మీరు వెతుకుతున్న అజయ్. వాడు ఎవడో కాదు, డీసీపీ బిజువర్ మా కొడుకే. పాత బస్తీలోనే సార్ వాళ్ళు ఉండేది. అవును సార్, చార్మినార్ కి దగ్గరలోనే సార్. ఐ లవ్ యూ. ఇంకీడు స్నానం చేసేస్తాడు. ఎక్కడరా, ఈడ్నే ఎక్కడ ఉంటాడు? రారా బయటికి. మిస్టర్ రోబల్ రెడ్డి, వాట్ ఇస్ దిస్? మీరెవరింటికి వచ్చి ఈ న్యూసెన్స్ చేస్తున్నారో తెలుసా? ఈ క్వశ్చన్ నన్ను కాదురా, నీ కొడుకు నడుగాడు చెప్తాడు. ఆడ కాబో ఈ పెండ్లాన్ని లేపకొచ్చినాను, అందుకొచ్చుంటాడు నాయన అని చెప్తాడు. ఒరే, అమ్మాయిల శరీరాలతో తప్ప మిగతా వాటితో పనిలేని వాడినరా. అట్లాంటిది జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి మీద మనసు పడినా పిచ్చోడినైనా అది నా మెదడు తింటా అంది. నాకిప్పుడు ఎవరు కనిపించట్లేదు. నేను మనసు పడ్డ ఆ పిల్ల దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు, అంత చూస్తా. అజయ్, టికెట్ ఓకేగా? ఓకే, సరిగ్గా 3:20 రిపోర్టింగ్ టైం. ఒరే అజయ్, సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందిరా. 24 గంటలు నిన్ను స్వప్న అప్పచెప్పాలని ఓబులెడ్డి మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చాడు. మీ నాన్న మమ్మల్ని కూడా స్టేషన్ పిలిపించి చాలాసేపు ఇంటర్గేట్ చేశాడురా మామ. మాకు తెలియదు ఎంత ముత్తుకున్నా వినలేదు. 4 పీట్లు కూడా పీకాడు. ఓ పక్క పోలీసులు, మరో పక్క ఓబులెడ్డి మనుషులు, సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ అమ్మాయిని ఈ టైంలో ఎయిర్పోర్ట్ కాదు, ముందు అసలు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళటమే చాలా కష్టం రా. మన మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు కంట కనిపెడుతూనే ఉంటున్నాను నా అనుమానం. వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది, దాంట్లో డౌట్ లేదు. మన జాగ్రత్త మనం ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంచండి. మీ నలుగురు కూడా ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. తిరిగి మనందరం 3 గంటలకు ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరాలి? నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎందుకో చాలా బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో, ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదాన్నే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్, నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధగా లేదా? బాధే ఉంది,
సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం. నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తిన్నట్లేదు కదూ, తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకుని వచ్చి రే. కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి నుంచి చెక్కే. హలో, కొంపలు అంటుకున్నాయిరా, మీరెక్కడుంది పోలీసులు తెలిసిపోయింది. ఏమైందిరా మామా? రిపోర్టింగ్ టైం ఇంకా గంటే ఉంది మామా. నువ్వు ముందు ఆశాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి. Listen to me carefully. మర్యాదగా లొంగిపో. మొత్తం అన్ని వైపులా పోలీసులు ఉన్నారు. నువ్వు ఎట్టుంచి తప్పించుకోలేవు. Are you listening to me? అజయ్, మరో దారి లేదు, లొంగిపో. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఏడవట్లేదు కదా? ఏడ్సేవులే. శుక్రవారం సరిగ్గా 1:45 ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపులో చూద్దుగా. కూర్చో. హలో 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 ఆన్సరింగ్ హలో. అసలే సెన్సిటివ్ ఏరియా, మనం ఏమన్నా షూట్ చేస్తే అనుకుంది ఏదైనా జరిగితే. అయితే వెళ్ళి వెతకండి. గో అండ్ సర్చ్ దెమ్. స్వప్న రాకూచ. కాసేపట్లో నువ్వు
నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ. అచ్చుడు వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న ఫ్లైట్కి టైం అవుతుంది. పాస్పోర్ట్ లోపలికి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా. ఓకేగా? ఏదో మర్చిపోయానే. గుర్తొచ్చింది, రాత్రి మీ బాబాయ్ అంత ఫోన్లో మాట్లాడి వాళ్ళని ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాను. వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే టైం అయిన లోపలికి వెళ్ళి బాయ్. బైక్ కేజ్ ఎవరా? వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. గ్రౌండ్కి పదండి. బయలుదేరండి. స్వప్న రా కూర్చో. అనవసరమైన గొడవలు తలదూర్చద్దురాని మొత్తుకున్నా విన్నావా? చివరికి ఏం సాధించావు? స్టేట్ కప్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలని చెప్పి ఆడకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశావు. తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతానని చెప్పావు.
ఏమైంది? రేపు రాత్రికి నేషనల్ గేమ్స్ ఫైనల్స్ పెట్టుకుని ఇక్కడ ఊచ లెక్క పెడుతూ కూర్చున్నావు, సిగ్గుగా లేదు? ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తా ఉన్నావు అనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే స్మార్ట్ గా ఉంటాడు. గుర్తుకు రాలేదా ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జ్ సెంటర్లో నిన్ను నాలుగు పీకి నన్ను తీసుకెళ్లాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్లినవాడు, ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళలో తాళి కడతాడు. నువ్వు కూడా రెండు అక్షింతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని, అతను సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్న నా పెండ్లి చేసుకున్న తర్వాతే ముట్టుకుందాని అనుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సొంత ఏంటో చూపిస్తాను. రావే ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికెళ్ళి తలుపులేసుకోండి. నువ్వు గానీరా. ఆడికెళ్తాదే సత్తా చూడాలగా, రా చూపిస్తాను నా మగతనమేంటో. ఆడదాని ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగు తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేతకాని వల్ల నువ్వు బలవంతగా నా మెళ్ళ తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే ముందే రాసుంది జోడి అదిలో రంగహరి వహవా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమదర్చాగా
గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపరా కలలన్నీ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీ కోసం చిరునామున నీ రాజనం ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకి సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే పట్టు చీర కట్టరటే ఈ బుద్ధడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే సొంతం కానీ నీ సుమ్ములన్నీ హరిలో రంగహరి వహవా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి అత్త ఇంటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దూచుకుపోయాము దర్జాగా చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా ఏడడుగుల పయన ఏడేడు లోకాలైనా దాటనా వధువై ఎదురొస్తున్న వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన పరసయ్యే బలవంతా చదివిస్తా కోటి దేవతలు మక్కువగా కలిపారే ఎన్నెన్ని జన్మలతో ఈ కొంగుడి ముత్యాల జల్లులుగా క్షింతలు వేయాలే ముచ్చట తీరేలా అందారని జగమేలుకోని హరిలో రంగహరి వహవా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి అత్త ఇంటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దూచుకుపోయాము దర్జాగా అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా?
మీ వాడి గురించి టెన్షన్ పడతాండవా? టెన్షన్ మా వాడి గురించి కాదు, నీ గురించి. అదరా, కత్తులు కడవలు పట్టండి రండ్రా. కర్నూల్లో తప్పించుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏం ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవ సినిమా చూసావా? పది సార్లు చూసినా. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముడు వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా, అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే, చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాషనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. మరి స్వప్న, పెళ్లి కొడుకు ఇక్కడుంటే అక్కడ పెళ్ళేలా అవుతుందిరా. మరి ఇన్నేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. నేషనల్ గేమ్స్ 2002 కబడ్డీ ఫైనల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు క్రీడాభిమానులు హర్షద్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉన్నత పరిమితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి చేసిన ప్రేక్షకులతో మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకు అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై ఆక్రమణ ప్రారంభించి డిఫెన్స్ క్రీడాకారుల మధ్య తాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చక్కటి ఫుట్బాల్తో ఊబిలేడు పందిట్లు లేడు. ఏంటండి సార్, ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్, ఫోన్ కోసం వెయిటింగ్ అండి. రాములమ్మ. ఏంది ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 ట్రేడ్ చేస్తూ సేఫ్ గా వెనక్కి వెళ్ళాడు. కబడ్డీ పంజాబ్ రైడర్ పాస్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ బ్యాక్ రీచ్ చేశాడు. కబడ్డీ 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 పంజాబ్ 28 ఆంధ్రప్రదేశ్ 23 స్కోర్ తో వెనుకంజలో ఉంది. ఫోన్ 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 సార్, మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు
సినిమా ఫోన్. సినిమా ఫోన్. హలో, ఎక్కడుండవురా రే? నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడు ఎవడో కళ్ళారో చూస్తుంది. ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టే, ఆడి సంగ తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే, నా మగతని మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనం ఏంటో చూపిస్తా నీ అప్ప. యో, పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలని పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వన మంత్రి అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ మగాడెవడో తేలాల. తొడగొట్టి చెప్తా ఉండా, పడగొట్టనా వాణ్ణి? ఆడుకోరా కబడి. Thank you.
డీజీపీకి ఫోన్ కొట్టే, వెంటనే సిటీలో ఉన్న పోలీసులు మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పు. నిన్న నిద్రపోతేనే బాగుంటుంది, నేర్కుంటే ఇట్టండి పనులే చేస్తారు. అవునండి, మనం జనం మధ్య ఉన్నాను మర్చిపోతే ఎట్లా? ఏంద్రా మీ రాజకీయం, మీతో తేలదు గాని తప్పుకోండి, నేనే తేల్చుకుంటాను. అమ్మా అమ్మ పోయింది, తమ్ముడు పోయాడు, వచ్చిపోతే పదవి పోతుంది. ఇంత నిద్రలో ఉన్నప్పుడు జరిగిందని కళ్ళు మూసుకోండి. ఏంటో ఐడియాలు వచ్చేసినాయి. ఏంటి ఏం ఐడియాలు? ఆ చందమామని తీసుకొచ్చి నీకు ఇవ్వాలనుంది. వద్దు, నువ్వు ఉన్నావుగా చాలు.